నేడు వినవయ్యాడీవి పేటక త్వరపడి వాసి రాక్షణ పొందయ్యా రాక్షణ పొందయ్యా దేవాసి దేవుడు ఏసయ్యా మానవ జన్మతో వచ్చాడయ్యా దేవాది దేవుడు మానవ జన్మతో వచ్చాడయ్యా మరణించాడు మరలేచాడు నా పాప విమోచనకే మరణించాడు మరలేచాడు నా పాప విమోచనకే ఎవరు తెలుసాయేసయ్యా చెబుదా నేడు వినవయ్యా పేడచెవి పేటక త్వరపడి వాసి దాక్షిణ పొందయ్యా పాపుల రాక్షకుడేసయ్యా కాచెండు రాగము పాపులకై పాపుల రాక్షకుడేసయ్యా కాచెండు రాగము పాపులకై తనదరి చేరిన పాపుల నెల కడుగును తన దూరాగముతో చేరిన పాపుల నీళ్ళ కడుగును తన దూరాగముతో ఎవరో తెలుసాయేసయ్యా చెబుతా నేడు వినవయ్యా పేడచెవి పేటక త్వరపడి వాసి రాక్షణ పొందయ్యా మా ప్రియ స్నేహితులారా, ఈ సాయంకాల వేళలో ప్రభునామమున మీకు మా అశుభములో తెలియజేస్తున్నాం. మా ప్రియులు అనగా మేము పాట పాడుతూ వచ్చినాం, ఎవరో తెలుసా ఏసయ్యా అని చెప్పేసి. అనగా లోకంలో ప్రజలు తెలుసుకునేటువంటిది ఏంటంటే, ఆ యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళకు సంబంధించిన దేవుడులే, ఆయన మాకు సంబంధించిన వాడు కాదులే అని లోకంలో ఉన్నవారు తెలుసుకునేటువంటి సంగతి. కానీ భయభక్తులు చేసే సంగతి ఏంటి? సర్వలోకానికి రక్షకుడని, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని, సర్వలోకంలో ఉన్న ప్రజలందరినీ ప్రేమించి వారందరి కొరకే ప్రాణం పెట్టినాడని, వారి కొరకే రక్తము కార్చినాడని, అనగా వారి నిమిత్తమై అవమానపరచమన్నాడని, ఆయన వారి కొరకే చనిపోయే సమాధి చెవిడి తిరిలేచినాడని దైవగ్రంథము భయం తెలియజేస్తుంది. ఈ సత్యాన్ని సాయంకాలం ప్రియులరా మీకు తెలియజేస్తున్నాం. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషేకించబడిన దేవుడు. అనగా ఎవరిని రక్షించడానికి వచ్చినాడు? యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి. మనం చూస్తే దేవుని గ్రంథములో పాపులను రక్షించడానికి క్రీస్తు లోకమునకు వచ్చెను. ఎవరండి పాపులు? ఏ స్థలంలో ఉంటారండి? ఏ ఊరిలో ఉంటారండి? ఎట్లా ఉంటారండి? వీళ్ళరా చూస్తే ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడిని గురించి మహిమను పొందలేకపోతున్నారు. ఇలాంటి వారిని రక్షించడానికి వచ్చినాడండి. ఎందుకు రక్షించాలండి? పాపముల జీవితం మరణం కడిగి ఇలాంటి స్థితిలో నుండి తప్పించడానికి యేసుక్రీస్తు ప్రభువారు వీళ్ళరా ఈ లోకానికి వచ్చినాడు. ఎంత అద్భుతమైన ప్రేమ. కనుక యేసుక్రీస్తు ప్రభువారి మాటలు వినగానే, ఆయన పాటలు వినగానే, సువార్తికులను చూడగానే లోకమందు కూడా విరుసుకబడుతుంది. ప్రియులారా, యేసుక్రీస్తు ఎరుగుడే నిత్య జీవం, యేసుక్రీస్తు ప్రభువారి పరలోకానికి మార్గమై ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభువారి ద్వారానే మానవునికి విడుదల విమోచన కలుగుతుంది. యేసు లేకపోతే లోకానికి రక్షణ లేదు, యేసు లేకపోతే పాపికి విడుదల లేదు, యేసు లేకపోతే మనుషునికి విమోచన లేదు, విమోచన లేకపోతే మోక్షం పరలోకం లేదు. లోకంలో ఏదున్నా, లోకంలో ఎంతున్నా, లోకంలో ఎవరున్నా,
లోకంలో ఏ స్థితిగతుల్లో ఉందో అనగా ప్రయత్నం లేకపోతే ప్రయాణం చేస్తున్నప్పటికీ ప్రియులారా అవన్నీ కూడా వ్యర్థమైనటువంటివే, అవన్నీ తాత్కాలికమైనటువంటివే. యేసు దగ్గరికి, యేసుక్రీస్తు దగ్గరికి వస్తే విడుదల విమోచన కలుగుతుంది, పాపక్షమాపణ కలుగుతుంది, ఆ ప్రభువు నిన్ను నిత్య రాజ్యానికి తీసుకెళ్తాడు. ప్రియులారా మీరు ఆకరించొద్దు. పాపంలో ఉన్నావా? చీకట్లో అంధకారంలో కొట్టిమిట్లాడుతున్నావా? అన్వేషణలో ఉన్నావా? ఎట్లా ఏం కథని? దేవుడే ఈ సమయంలో నీకు తన ప్రేమ స్వార్థని, తన నిత్యత్వాన్ని, తన సత్యాన్ని తెలియజేస్తున్నాయిగా. ప్రియుడా ఎరిగి గ్రహించి యేసుక్రీస్తును సంతోషకునిగా అంగీకరించు. యేసుప్రభువారికి నీ అంతరంగంలో స్థానం ఇవ్వు. పాపల నిమిత్తమై పశ్చాత్తాపపడు. సదాకాలం ప్రభుత్వం ఉంటావు, నిత్యత్వాన్ని నువ్వు పొందగలుగుతావు. లేకపోతే ప్రియుడా వేరే స్థలం ఉంది, అది అగ్ని అరదు, పురుగు చావదు, ప్రలాపించేటువంటి స్థలం, అదే నిత్య నరకం, అగ్నిగుండం, పాతలమని దేవుని గ్రంథము బైబిల్ తెలియజేస్తుంది. ప్రియుడా ఈ సాయంకాలం నీకు ఏది కావాలా? పరలోకం కావాలా? నరకం కావాలా? పరలోకం కావాలంటే యేసుక్రీస్తును, ప్రభువును నువ్వు నమ్మాల్సిందే, యేసుక్రీస్తును నువ్వు అంగీకరించాల్సిందే, యేసుక్రీస్తు రక్తం చేత నువ్వు కడగబడాల్సిందే. నువ్వు ఎవరువైనా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో, ఏ జిల్లాలో, ఏ దేశంలో, ఏ స్థితిగతులు ఉన్నప్పటికీ యేసు రక్తం చేత కడగబడకపోతే ఏ మానవుడు కూడా పరలోకానికి వెళ్ళలేడు. దైవ సత్యము తెలియజేసేది. ప్రియుడా నిత్య నరకానికి వెళ్ళకూడదని యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మనందరి కొరకై, సర్వలోకం ఈ యొక్క రక్షణ కొరకై గొర్రె పిలవలే కలవరలో వధించబడి రక్తమంతా కూడా కార్చి ఆ ప్రభువారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడు. ఎంత అద్భుతమైన ప్రేమ! ఈ సువార్త వింటున్నప్పుడు ఏం చేయాలయ్యా అని అనుకుంటున్నావా? నూనే స్థితిలో నేను ఎవరువైనా, ఏ స్థితిగతుల్లో ఉన్నా పాపల నిమిత్తమే పశ్చాత్తాపడి తీర్చాలి. ప్రభా నేను పాపిని, పాపంధకారంలో ఉన్నా అయ్యా నన్ను క్షమించవంటే చాలు, నీ పాపలు క్షమించబడతాయి, నిన్ను ఆయన నిన్ను ఆయన నీతి మొదలుగా తీరుస్తాడు, నీకు విమోచన విడుదల ఇస్తాడు. అలాంటి వారే పరలోకంలో ప్రభుత్వ సదాకాలం ఉండేది. ఆలస్యం చేయదు. నీ గొంతులో ప్రాణం ఉండగా యేసుక్రీస్తులోకి రాకమునపే నేడే ఇప్పుడే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము. అప్పుడు నీవు నింటి వారు రక్షణ, పాపక్షమాపణ పొందెదరు. ప్రైజ్ ది లార్డ్.